You don't. Ah. Ready, Raja Ravindra, ready? Wrong news is some card on the camera. Okay. రెడీయా? మీ అందరికీ నమస్కారం అండి. ఫార్చునేట్గా ఆ దేవుడి దయ వల్ల నిన్న ఒక పెద్ద యాక్సిడెంట్కి గురి అయ్యి ఏ చిన్న ప్రమాదం కూడా లేకుండా బయటపడ్డాను. నాకు కొంచెం ఒంట్లో నొప్పి ఉంది, కానీ ఎందుకంటే బండి తిరిగి పడింది కాబట్టి సమర్షట్. కానీ చిన్న దెబ్బ ఇక్కడే తగిలింది, అది మాత్రం ఇట్టు బ్లీడింగ్ అయ్యింది. ఎక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుందిరా అని అనుకున్నాము. సో అది తప్ప దేవుడు దయవల్ల వేరే ఏమీ కాలేయండి. ఇవాళ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది మనమంటే ఇష్టపడుతున్నారు, ఎంతమంది లవ్ చేస్తున్నారు, ఎంతమంది కంగారు పడిపోతున్నారు, ఎంతమంది వచ్చి చూడాలని ఇంటికి వస్తున్నారు, ఎంతమంది మెసేజ్ పంపిస్తున్నారు, ఎంతమంది వాట్సాప్ పంపిస్తున్నారు. సో ఇదంతా చూసి ఓ నిజంగా నేను కొంచెం సాధించి ఉన్నానన్నమాట, అండ్ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. సో నాకు చాలా సంతోషంగా ఉండింది, వీళ్ళందరూ పలకరించింది. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు కాదండి ఇంకా ఎప్పుడెప్పుడు ఉంటాను అని మీ అందరికీ రుణపడి ఉన్నాను. మీ అందరికీ దండం పెట్టి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ నేను మీ ఈ విషయం వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకుంది, ఈ మధ్యన మనం సినిమా మీటింగ్స్ చెప్పేస్తా. సినిమా ఇంట్లో సినిమా ఇల్లంతా మన ఫ్యామిలీ, మనమంతా ఒక ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం. కొందరు మన ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయినా కొందరు వయసు అయిపోయే కొద్దో లేదు యాక్సిడెంట్ వల్లనో దేని వల్లనో చనిపోతున్నారు. అలా చనిపోయే వాళ్ళు ఎదురు చూసేది ప్రతి ఒక్కరు మనిషి. మనం చనిపోయిన తర్వాత అయినా మన ఇప్పుడు మన గురించి తెలియలేదు, మన చనిపోయిన తర్వాత అయినా మన గురించి తెలుసుకుంటారు అని మనసులో అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చనిపోయే వాళ్ళు తర్వాత ఎవరు వచ్చి కలవకపోతే, ఎవరు వచ్చి చూడకపోతే వాళ్ళ మనసు ఎంత బాధ కలుగుతుంది అనేది ఆలోచించండి. వాళ్ళ సోల్స్, వాళ్ళ ఆత్మ ఎంత నిరుత్సాహపడుతుంది అని ఆలోచించండి. దయచేసి నా రిక్వెస్ట్, ఎవరికైనా ఒంట్లో బాగలేకపోయినా లేదు కనీసం వాళ్ళ డెత్ సెరిమనీకి అయినా దయచేసి వెళ్ళి రండి. ఎందుకంటే మనం రాను రాను రెస్పెక్ట్ కోల్పోతున్నాము, పెద్దలకు ఇచ్చే మర్యాద తగ్గిస్తున్నాము. డిజిటల్ లోకంలో ఉన్నాము. సో డిజిటల్ లోకంలో ఉన్నా కూడా యూ కెన్ ట్వీట్, అది చేసే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. ఇది చెప్పాల్సిన అవసరం వచ్చిందిగా చెప్పాను. నా కోసం ఎంతోమంది దేవుడు దండ పెట్టుకున్నాను, మీరు బాగుండాలి అన్నయ్య అది ఇది అంటే చాలామంది మెసేజ్ పంపించారు. అందరు చెల్లెలకి, అందరు తమ్ముళ్ళకి, అందరు అన్నలకి, అయ్యలకి, అమ్మలకి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, నేను బాగున్నానండి. అది ఆల్రెడీ నేను చెప్పేసాను. పొద్దునే ఇచ్చేసాం కదా. మీరు బండి వెళ్ళి చూస్తే బండి వెళ్ళి మీరు చూస్తే బండి ఆ వీల్ బర్స్ట్ అయ్యింది,
తర్వాత పల్టీ కొట్టింది, ఎయిర్ బ్యాగ్ వచ్చింది, అన్ని తెలుసు. అండ్ వీళ్ళు జీవిత వాళ్ళు ఇంకా కొంచెం వెనక వస్తుంటారు, అందువలన వీళ్ళు కూడా మమ్మల్ని వచ్చి ఇంకా కలుసుకోగలిగారు.